नमस्ते अंडी, अंदरू बागुन्नारा? ई रोज़ मन रेसीपी फ्लफी आम्लेट अंडी। चला सिंपल गा 2 एग्स तोने ईजीगा प्रिपेर चेसुकोवच्चु। मुंदुगा 2 एग्स नी तीसुकोनी ब्रेक चेसुकोनी एग् योक नी एग् वाइट नी सेपरेट चेसुकुंदाम। इला सेपरेट चेसुकोनी विस्कर तो कानी हैंड ब्लेंडर तो कानी मंचिगा बीट चेसुकोवाली। फस्ट एग येलोनी इला विस्कर तो मंचिगा बीट चेसुकुंदाम। इप्पुडु कोंचेम पिंच साल्ट वेसी मिक्स चेसुकुंदाम। मिक्स चेसुकुनी ई एग योक नी साइड पेट्टुकुंदाम। नेक्स्ट वच्चेसी एग् वाइट बीट चेसुकुंदाम। इला विस्कर तो कानी विस्कर अयिते चाला लेट अवुतुंदंडी, हाफ एन अवर पैने पड़ुतुंदी। इला हैंड ब्लेंडर तीसुकोनी इला वाइट बबल्स फॉर्म अय्येंत वरकु एग् वाइट नी मंचिगा बीट चेसुकोवाली। वाइट बबल्स फॉर्म अयिन तर्वात इला कोंचेम शुगर याड चेसुकोनी ओक हाफ स्पून अयिते सरिपोतुंदी। याड चेसुकोनी मंचिगा बीट चेसुकोवाली। बीट चेसुकुन्न तर्वात నెక్స్ట్ ఈ ఎగ్ ఎల్లో ఉంది కదా, ఎగ్ ఎల్లోని కూడా ఈ వైట్లో మిక్స్ చేయాలి. మిక్స్ చేసి ఇలా హ్యాండ్ బ్లెండర్తో మిక్స్ చేయొద్దండి. ఎగ్ యోక్ వేయగానే ఇలా విస్కర్తోనే మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకొని బటర్ కానీ ఆయిల్ కానీ వేసి ఈ ఎగ్ మిక్చర్ ఉంది కదా, ఈ ఎగ్ మిక్చర్ని వేయాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచాలండి. కంప్లీట్గా రెసిపీ పూర్తయ్యే వరకు స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఎగ్ మిక్చర్ వేసి లిడ్ పెట్టి 2 మినిట్స్ కుక్ చేయాలండి. చూస్తున్నారు కదా ఆమ్లెట్ ఎంత ఫ్లఫీగా ఉందో. ప్యాన్ని ఒకసారి ఇలా మూవ్ చేసుకుంటూ ఉండాలి. స్టవ్ను మాత్రం కంపల్సరీ లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. ఇప్పుడు పైన ఇలా ఇలాచీ పౌడర్ కానీ వెనీలా ఎసెన్స్ కానీ మీకు ఇష్టం వచ్చినటువంటి ఎసెన్స్ని మీరు స్ప్రింకిల్ చేసుకోవచ్చు. లేదంటే ఈ స్టేజ్లో మీరు పైన మిర్చి పౌడర్ కానీ సాల్ట్ కూడా వేసుకుని మనము ఒకసారి ఇలా స్ప్రింకిల్ చేసుకోవచ్చు. అప్పుడు షుగర్ బదులు మిర్చి పౌడర్ వేసి ఎగ్ వైట్లో బీట్ చేసుకోవాలి. టెక్స్చర్ చూస్తున్నారు కదా ఎలా ఉందో. చాలా సింపుల్ అండి. రియల్గా స్పాంజ్లా ఉంటుంది. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా చాలా వెరైటీ రెసిపీస్ రాబోతున్నాయి. మీ ఫ్రెండ్స్ అందరికీ మన రెసిపీస్ని షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. చూస్తున్నారు కదా ఈ ఫ్లఫీ ఆమ్లెట్ని మనం హనీతో కానీ క్యారామిల్ సిరప్తో కానీ తీసుకోవచ్చు అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా సరే, ఈవినింగ్ స్నాక్స్ లాగా అయినా సరే, ఎప్పుడైనా సరే మనం తీసుకోవటానికి చాలా హెల్దీగా ఉంటుంది. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్గా ప్రిపేర్ అయింది కదా, విత్ ఇన్ సెకండ్స్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎగ్ వైట్ని మాత్రం బీట్ చేసుకోవటమే కొంచెం కష్టం అండి. విస్కర్తో అయితే హాఫ్ అన్ అవర్ పడుతుంది.